నమస్కారం, తెలుగు పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కొక్కొండ వేంకట రత్న శర్మ గారు రాసిన బిల్వేశ్వరీయం నుండి ఒక అద్భుతమైనటువంటి పద్యం గురించి తెలుసుకుందాం. ఈ పద్యంలో ఎవరైతే ధనవంతుడు, గర్వం కలిగినటువంటి ధనవంతుడి యొక్క గుణాలు ఎలా ఉంటాయో తెలియజేశాడు. ఆ పద్యము: కన్నుల చూపు గల్గినను కాంచగనీడెదురైన, వీణులన్ పన్నుగ వినికి గల్గిననన్ విననీదిక, నోరు పల్కగానున్నను పల్కనీదు, మరి ఉన్నను చేతులు మ్రొక్కనీదు, సంపన్నుని గర్వము తెవులు బాపిడి లేవడియేన్ విరక్తుడేన్. పద్యం మరొకసారి: కన్నుల చూపు గల్గినను కాంచగనీడెదురైన, వీణులన్ పన్నుగ వినికి గల్గిననన్ విననీదిక, నోరు పల్కగానున్నను పల్కనీదు, మరి ఉన్నను చేతులు మ్రొక్కనీదు, సంపన్నుని గర్వము తెవులు బాపెడి లేవడియేన్ విరక్తుడేన్. సంపన్నుడు, గర్వం కలిగినటువంటి సంపన్నుడు, కన్నుల చూపు కలిగినను, చూడడానికి కన్నులుంటాయి, ఆ కన్నులకు చూపు కూడా ఉంటుంది, కానీ కాంచగనీడు, ఎవరు ఎదురైనా సరే వారిని చూడలేడు, చూడనీయదట ఆ గర్వము. వీణులన్ పన్నుగ వినికి కలిగిన, వీణులకు ఎంతో అద్భుతంగా వినికిడి శక్తి కలిగినా కూడా విననీదిక, ఆ గర్వం వచ్చి చేరిందంటే ఎవరు ఏం మాట్లాడుతున్నా వాడు వినిపించుకోడు, ఎంత పెద్దవాళ్ళు వస్తున్నా వారిని చూడనే చూడడట. నోరు పలకగానున్నను, పలకడానికి నోరుంటుంది, కానీ ఎవరితోనూ ఏమీ మాట్లాడడు, ఎందుకంటే నేను ధనవంతుడిని అనే గర్వము, అందుకే మాట్లాడనీయదట ఆ గర్వము. మరి ఉన్నను చేతులు, రెండు చేతులు ఉంటాయి, కానీ మ్రొక్కనీదు, పెద్దవాళ్ళు ఎదురవుతారు, తనకంటే వయసులో పెద్ద కావచ్చు, జ్ఞానంలో పెద్ద కావచ్చు, అలాంటి వాళ్ళు ఎదురైనా మొక్కనీయదట నేను ధనవంతుణ్ణి అనే గర్వము. తెవులు బాపెడి లేవడియేన్, పేదరికాన్ని పోగొట్టే శక్తి కూడా ఈ ధనవంతుడికి ఉంటుందట, దరిద్రాన్ని రూపుమాపే శక్తి ఉంటుంది, కానీ విరక్తుడేన్, అది కూడా చెయ్యనీయదట నేను సంపన్నుడిని అనే గర్వము. కాబట్టి సంపన్నుడు అయితే తప్పు లేదు, ఆ సంపన్నుడికి గర్వం పెరిగిందంటే ఈ లక్షణాలు వస్తాయి. ఏంటి, ఎంత గొప్పవాళ్ళు, ఎంత పెద్దవాళ్ళు మనకు ఎదురుగా వస్తున్నా వాళ్ళను పట్టించుకోడు, ఎవరు ఎంత మంచి మాటలు చెప్తున్నా వినిపించుకోడు, ఎంత గొప్పవాళ్ళు ఎదురైనా వారితో మాట్లాడడు, నవ్వుతూ మాట్లాడే లక్షణాన్నే కోల్పోతాడు, అలాగే చేతులతో ఎవరికి నమస్కారమే చేయడు, ఎందుకంటే నేనే ధనవంతుణ్ణి, నేనే అందరికంటే గొప్పవాణ్ణి అనే పొగరు అనేది అతనికి వస్తుంది. కాబట్టి మరి పేదవాళ్లకు దానం చేస్తాడా అంటే పేదవారికి కూడా ఎలాంటి దానాన్ని చేయడు, వారి పేదరికాన్ని పోగొట్టడానికి, వారి దారిద్ర్యాన్ని రూపుమాపడానికి అస్సలు ప్రయత్నించడట.